హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోన మనము ఎరుపు అక్షంతాలు అనేవి రెడ్ కలర్ అక్షంతాలు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము ఏ అక్షంతాలకైనా మనం ముందుగా రైస్ అనేవి మంచి రైస్ అనేవి తీసుకోవాలి ముక్కలు కాకుండా నీట్గా ఉండే రైస్ అనేది మనం ప్రిపేర్ చేయాలి కదా అలాంటి రైస్ని తీసుకొని కొంచెం వాటర్ కాకుండా నెయ్యిని అనేది మనం వేసుకోవాలండి వాటర్ వేసుకుంటే ఒక రోజు మాత్రమే యూజ్ చేయాలి నెయ్యితో కలుపుకుంటే మన అమ్మవారికి మంచిది ఇంకా మనం ఆ వక్షంతలు ఉన్నంతకాలం మనం అవి యూజ్ చేయవచ్చు దానికోసం ముందుగా మనం కుంకుమ డైలీ యూజ్ చేసే మనం కుంకుం కాకుండా పూజకు యూజ్ చేసే కుంకాన్ని ముందు వేసుకొని తర్వాత కొంచెం నెయ్యిని వేసుకొని మొత్తం మిక్స్ చేసేవాలి తర్వాత కొంచెం ఇంకా రెడ్ కలర్ లో రావడానికి మొత్తం ఇంకా కొంచెం కుంకుమ అనేది వేసుకోవాలంటే గ్యాప్ లేకుండా అక్షంతాలు అనేవి నీట్గా ఉండే విధంగా మొత్తం కలుపుకోవాలి అలా కలుపుకున్న అక్షంతలని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదా ఇవి కొంచెం డ్రై అయిన తర్వాత ఇంకా నీట్గా కనిపిస్తాయి ఈ అక్షంతలనికి మనకి ఇప్పుడు ఏ అవసరం ఉంటే అప్పుడు కొంచెం తీసుకొని సైడ్కి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ముందుగా యక్షంతాలని దేనికి యూజ్ చేయాలో మనం అన్నాం కదా ఇవి ఓన్లీ అమ్మవారి పూజకు అనేవి యూజ్ చేస్తే ఇంకా మంచిదండి ఏ అమ్మవారి పూజకైనా మన వరలక్ష్మి వ్రతం కానీ ఇంకా దుర్గా పూజలు కానీ గాయత్రి పూజ కానీ అమ్మవారికి సంబంధించిన ఏ పూజ చేసినా ఇలా కుంకుమతో చేసిన యక్షంతాలు అనేవి మనం యూజ్ చేస్తే చాలా మంచిది అవి డైరెక్ట్గా మనం ఎంత కావాలో అన్నీ అనేవి వేరే బౌల్లో కొంచెం చూసాం కదా కింద వేసుకునే విధంగా వేసుకొని మన పూజలో ఉపయోగించుకుంటే అంత మంచి జరుగుతుందండి పూజలో ఎటువంటి లోపాలు ఉన్నా పోతూ యక్షంతాల వల్ల మనం వస్త్రం కానీ ఇంకా పానీయం కానీ పంచామృతం కానీ ఏదైనా మనకు లేనప్పుడు యక్షంతలు వేసుకొని సమర్పియామే పంచామృతమే సమర్పించామి అనుకుంటే సరిపోతుందండి అలాగే నేను ఇంకా ఈ శివ పూజకి అక్షంతలు నార్మల్కి అక్షంతలు అనేవి యూజ్ చేయాలో అవన్నీ ఒక వీడియో అనేది నేను చేశాను అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియో అనేది నేను ఈ వీడియో కింద లింక్ అనేది ఇచ్చి ఉంటాను మీరు వెళ్ళి చూడొచ్చు అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ యక్షంతలు ఉన్నాయి కదా ఇది మనం తీసుకొని మనం డైలీ పూజలో కానీ లక్ష్మీదేవి దగ్గర కానీ చేసుకొని లక్ష్మి వారం గాని శుక్రవారం కానీ లక్ష్మీదేవికి అక్షాంతరాన్ని వేస్తూ నమస్కరించుకుంటే ఇంకా మంచిదండి అలాగే పసుపు కళారి కూడా అక్షంతలు ఉంటాయి కదా మన పసుపుతో కలిగినవి దాటితో పాటు ఈ యక్షంతాలు కూడా మనం పూజిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది చెప్పాను కదా ముందు వీడి ముందు మనం ఏవైనా వస్త్రం కానీ ఏదిగానే మర్చిపోయేటప్పుడు యక్షంతలు వేసుకొని వస్త్రం సమర్పియాము యజ్ఞం సమర్పియామి అనుకుంటే అవి చేసి అంత ఫలితం అనేది కలుగుతుంది అలాగే యక్షంతళని నెయ్యితో కలుపుకోవాలండి అలాగే ఎత్తడి లేదా ఇంకా మంచిది ప్లే కలుపు కలుపుకున్నప్పుడు మనం యూజ్ చేసే ప్లేట్లు కాకుండా మంచి ఓన్లీ పూజ కోసమే ఉపయోగించే ప్లేట్లలో మాత్రమే కలుపుకోవాలి అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టునే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియో అనేది అందరికీ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా ఈ శివ పూజ కోసం ఏ యక్షంతాలు మంచిగా అవి ఎలా కలుపుకోవాలో వీడియో చేశాను అన్నాను కదా కింద అనేది లింక్ ఇచ్చాను మీరు చూడవచ్చు వా ఇంకొకటండి ఈ వాటర్తో అక్షంతాలు కలుపుకుంటే ఒక రోజు మాత్రమే ఉపయోగించాలి మరుచు రోజు ఉపయోగించకూడదు సరే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అనేది అయిపోయింది ప్లీజ్ సపోర్ట్ చేయండి